ఎవరో మాధవ్ గారంట మీకోసం వచ్చారు. వచ్చేసాడా? హలో మాధవ్. నమస్కారం అండి. నమస్తే. ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. కూర్చో. పర్వాలేదండి. కూర్చో బాబు. ఇప్పుడే వస్తాను. అలాగే. రాణి, రాణి నువ్వు మాధవ్తో మాట్లాడుతూ ఉండు, నేను చూసి పంపిస్తాను. అలాగే మమ్మీ. హలో. నువ్వా దగ్గర బుచ్చి? కొబ్బరి బోండ నువ్వా? ఏంటి ఇక్కడున్నా? ఈ ఇంట్లో పని మనిషిగా చేరావా? నువ్వు తోటమాలిగా చేరడానికి వచ్చావా? కాదు, నిన్ను ఇంకోసారి దొర్లిద్దామని. యు షట్ అప్. ఫేస్ చూడు బోండవలాగా, నోస్ చూడు బజ్జీలాగా. నిన్ను ఏడ్సావలే. ఆ నువ్వు నవ్వేవలే. చిప. నా ఇంటికి వచ్చి నన్ను పొమ్మడానికి నువ్వెవడివి? నువ్వెపా. ఏంటి ఇది? నీ ఇల్ల. లేకపోతే మీ తాత గాడిదా? మా తాతను గాడిదంటావా? నువ్వు గాడిదా? నీ బాబు గాడిదా? నీ బామ్మ గాడిదా? టోటల్ గా నీ ఫ్యామిలీ గాడిద. మా ఫ్యామిలీ గాడిదలైతే మీ ఫ్యామిలీ మంకీలు. మీ పక్కింటి వాళ్ళు మంకీలు, మీ వెనకింటి వాళ్ళు మంకీలు, మీ ఎదురింటి వాళ్ళు మంకీలు. అసలు మీ వీధి వీధంతా మంకీలే. వాళ్ళందరూ నీకు చుట్టాలనటగా? నిన్ను ఏంటి చెయ్యతున్నావు? పీస్ పీస్ అయిపోద్ది. ఏంటి నువ్వు అడిగితే నేను చెప్పాలా? అంగరలంగర వంగర మంగర తింగర బుచ్చి. యారా అయ్యా, అసలు ఏం జరిగింది? ఆ పిల్ల నిన్నేమన్నా అందా? అది నన్నేమంటుందే, నేనే దాన్ని నాలుగు దులిపాను. అతను నాలుగంటే నేను పద్నాలుగు వాయించాను. అసలు మీ ఇద్దరికి గొడవ ఎందుకు వచ్చింది? అదొట్టి తింగర బుచ్చి. తింగర బుచ్చా అంటే? తల తిక్క మేళం పొగరుపోతమ్మా. మగాడన్నాక ఆ మాత్రం పొగరుండడం సహజం. ఎంత మగాడైతే మాత్రం మరీ అంత ఇదా? పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాత అన్ని సర్దుకుంటాయిరా అయ్యా. ఏంటి ఆ రాక్షసుతో పెళ్ళా? ఏ ఆహా, అమ్మాయికి ఏం తక్కువ? అందం లేదా? గుణం లేదా? ఆస్తి లేదా? అంతస్తు లేదా? అవన్నీ నాకు తెలియదు మమ్మీ. అతనంటే నాకు ఇష్టం లేదంతే. అతను వచ్చి నాకు సారీ చెప్తే తప్ప మళ్ళీ అతని మొహం కూడా చూడు. ఛే, ఈ గొడవంతా ఒక్క సారీ కోసమా? ఓర్ నీళ్ళు బంగారం గాను. అమ్మాయి వీడిదంతా వాళ్ళ తాత పోలికి. అయినా ఇంతే. రే ఒకసారి ఏం జరిగిందంటే? ఆపే, ఆకలి స్నానం పెట్టు, తర్వాత నీ సోది వింటాను. ఆయనకి ఇట్లాగే ఆకలేసేది. వాళ్ళిద్దరి మధ్య అర్థం లేని చిలిపి తగులే తప్ప దేనికి పెద్ద కారణం ఉన్నట్టు కనిపించటం లేదండి. నాకు అలాగే అనిపిస్తుంది. కానీ వాళ్ళ అపార్థాలను తొలగించడం ఎలా? వాళ్ళిద్దరివి కుర్రకారు పట్టుదలలే కానీ పొగరబోతు పౌరుషాలు కాదు. ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు తగ్గినట్టు కనిపించినా ఆటోమేటిక్గా మరొకరు మెత్తబడిపోతారు. బాగానే ఉంది. కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పావు కోపం. ఇద్దరిలో ఎవరిని తగ్గమన్నా అంటానేగా. మీరు చెప్పింది కూడా కరెక్టేనండి. ఆలోచిస్తే ఏదో ఒక దారి దొరకపోతుందా? బిజినెస్ లో కూడా నాకంటే మీదే పెద్ద బుర్ర. అందుకే మీరే ఏదైనా ఐడియా వేయండి. భలేవారే, పొగిడినట్టే పొగిడి బరువంత నానెత్తినేస్తున్నారే. హలో. హలో అంకుల్, నేను రాణిని మాట్లాడుతున్నాను. ఓహో అలా వచ్చావా? రాణి నువ్వా? ఏంటమ్మా? అమ్మా, అబ్బాయి గారి దగ్గర ఈ విద్యలు కూడా ఉన్నాయా? అత్తకు తగిన అల్లుడివే. ఉండు, నీ సంగతి చెప్తా. ఏం లేదు అంకుల్, నిన్న ఆయన మా ఇంటికి వచ్చినప్పుడు. ఆయనంటే ఎవరమ్మా? అదే అంకుల్, మీ అబ్బాయి మాధవ్. వాడా, సరే చెప్పమ్మా. ఆయనతో గొడవ పెట్టుకోవడం నా అదే తప్ప అంకుల్. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఇదంతా నాకు చెప్పడం దేనికమ్మా? వాడికే చెప్పు. అమ్మో, ఆయన కోపడతారేమోనని భయంగా ఉంది అంకుల్. అంకుల్ రియలీ ఐ లైక్ మాధవ్. ఐ లవ్ మాధవ్. నిజంగా? ఎవరు మాట్లాడేది? నేనే మాధవ్ని. ఇంతవరకు నువ్వు మాట్లాడిందంతా నాతోనే. నిజంగా? యూ సిల్లీ, ముందు ఎందుకు చెప్పలేదమ్మా? ముందేనే చెప్పేస్తే నీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందని తెలియనిచ్చేదానివా? రాణి, నాకిప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తోందమ్మా? ఉన్న పళంగా నీ దగ్గరికి ఎగురొచ్చి వచ్చి నిన్ను గట్టిగా వాటేసుకుని వాటేసుకుని ఒళ్ళంతా ముద్దులతో ముంచాయనిపిస్తోంది. అమ్మ బాబోయ్, ఇంకేమీ వినాల్సి వస్తుందో? రాణి. ఏం మమ్మీ? నీకు ఫోను. హలో రాణి, ఇంతవరకు వచ్చాక నీకు నిజం చెప్పకుండా ఉండలేను. అసలు నీ వెంట పడింది నిన్ను ఏడిపించాలని కాదు, గంట గంటకి గుడి గంటలా కొట్టుకుని నా మనసుకి జవాబు చెప్పుకోలేక.
నిజంగా మారేనా మళ్ళీ మామూలుగా అల్లరి చేస్తున్నానని నీ అనుమానం కదూ నువ్వు నిజంగా నా లవ్ చేస్తే నా లవ్ లో నిజాన్ని నువ్వు చెక్ చేయాలనుకుంటే వెంటనే నా దగ్గరికి రా అమ్మో ఇప్పుడా ఇప్పుడే నువ్వు 5 నిమిషస్ లో బయలుదేరి పార్క్ దగ్గరికి వస్తున్నావు అంతే ఓకే నా ఫ్యాక్టరీ అమ్మే ప్రపోజల్ ని డ్రాప్ చేసుకున్నాను ఇట్స్ ఆల్ రైట్ మీ అభిప్రాయం ఎందుకు మార్చుకున్నారు ఈ మధ్య దుబాయ్ నుంచి వచ్చిన నాన్ రెసిడెంట్ ఇండియన్ ఒక ఆయనతో పరిచయం అయింది మేడం ఆయన మా బిజినెస్ లో 60% షేర్ తీసుకోవడమే కాకుండా మా ప్రొడక్ట్స్ కి ఎక్స్పోర్ట్ ఆర్డర్ కూడా తెప్పిస్తున్నారు ఐ సీ వెరీ గుడ్ నేను కూడా మీ ఫ్యాక్టరీ కొని అదే చేయాలనుకున్నాను ప్రొడక్ట్ లోకల్ మార్కెటింగ్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారనుకోండి రెండు వైపులా ప్రాఫిట్స్ బాగుంటాయి ఎక్స్క్యూజ్ మీ సారీ డిస్టర్బ్ చేసినట్టున్నాను హలేవరే బాబాయ్ రండి రండి ఓ రావు గారా నమస్కారం అండి నమస్కారం అండి బాగున్నారా ఏమాయ్ ఏమిటో నన్ను రమ్మని ఫోన్ చేశావుట మీ పిన్ని చెప్పింది అదే బాబాయ్ మొన్న రాయుడు గారి మనవని గురించి చెప్పారు కదా ఆ సంబంధం గురించి కనుక్కుంటారేమోనని అరే అప్పుడు నువ్వు వద్దన్నావు కదమ్మా అందుకే నేను ఊరుకున్నాను వాళ్ళు వేరే సంబంధం ఖాయం చేసుకున్నారు అలాగా వాళ్ళు కాకపోతే వాళ్ళ తాతాడు సంబంధం ఇంకోటి నా చెవిన వేసావుగా ఇంకా నాకు వదిలేయమ్మా మీరేమనుకోకపోతే మీరు మాట్లాడేది మీ అమ్మాయి పెళ్లి గురించేగా అవును రావు గారు నా ఉద్దేశంలో మీ అమ్మాయికి మా పార్ట్నర్ మోస్ట్ సూటబుల్ మ్యాచ్ అబ్బాయి అందగాడు ఆస్తిపరుడు పైగా బుద్ధిమంతుడు ఇక ఫ్యామిలీ సంగతి అంటారా అబ్బాయి తండ్రి దుబాయ్లో పెద్ద డాక్టర్ కాకపోతే తల్లి లేదు అసలు విషయం ఏమిటంటే స్వశక్తితో దూసుకు వెళ్లే చక్కటి తెలివితేటలను కుర్రాడు వివరాలన్నీ చాలా బాగున్నాయి మరి ఇంతకు నువ్వేమంటావమ్మా అలాగే బాబాయ్ రాణికి కూడా మాట చెప్తాను తను చూడాలిగా దాన్నే ఉంది రేపు ఎలాగో ఆ అబ్బాయిని మా ఇంటికి లంచ్కి పిలిచాను మీరు మీ అమ్మాయి వచ్చారంటే అతన్ని చూసినట్టు ఉంటుంది నచ్చితే మాట్లాడుకోవచ్చు ఇది బాగానే ఉంది కదమ్మా నేను ఎక్కడికి రాను ఎవరిని చూడను చూడు బేబీ నువ్వు నాతో రాకపోతే నేను ఊరేసుకుని చస్తానను నువ్వు నా మాట వినకపోతే నా శవాన్ని కళ్ళ చూడాల్సి వస్తుందనో బెదిరించడానికి నేను మిడిల్ క్లాస్ మదర్ని కాదు బిజినెస్ లోను లైఫ్ లోను ఐఎమ్ మోర్ ప్రాక్టికల్ సో నువ్వు నాతో వస్తున్నావు వచ్చినావా నాకు నచ్చలేదంటాను నచ్చవలసింది నీకు కాదు అతనికి కానీ చేసుకోవాల్సింది నేను చేయించేది నేను అంటే నేను సుఖపడటం నీకు ఇష్టం లేదా బేబీ నువ్వెలా సుఖపడగలవు నీకంటే నాకు బాగా తెలుసు నేను నీ కన్న తల్లిని కానీ శత్రువుని కాదు కానీ నాకు అలాగే అనిపిస్తుంది డోంట్ టాక్ రబిష్ నో ఆర్గ్యుమెంట్స్ గెట్ రెడీ మా వారికి ఆలోచన ఎలా వచ్చిందో గానండి అమ్మాయి అబ్బాయి చిలక గోరింకల్లా ఉంటారంటే నమ్మండి నాకు కావాల్సింది కూడా అదేనండి అబ్బాయి ఇంకా రాలేదా అడుగో మాటల్లోనే వచ్చాడు అటు చూడు అతను కొంచెం మాధవ్లా లేడు 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 అడ్డమైన ప్రతివాడు మాధవ్లా ఎందుకుంటాడు మాధవ్లా ఉన్నాడని చెప్పి నన్ను మాయ చేసి ఆ పిల్లి కట్టం వాడికి ఇచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నావేమో నేనేం పసిపిల్లని కాదు ఎవడు మాధవో ఎవడు కాదో నాకు బాగా తెలుసు హలో వివేక్ హలో కూర్చో థ్యాంక్ యూ ఈవిడ ప్రమీలాదేవి గారిని పెద్ద ఇండస్ట్రియలిస్ట్ నమస్కారం అండి నమస్తే ఈ అమ్మాయి వారమ్మాయి పేరు రాణి స్వీట్ని హలో హలో హౌ ఆర్ యు హౌ ఆర్ యు అనే అమ్మాయిని అడుగుతావు ఏమిటి వివేక్ హౌ ఈస్ షీ అనేది నువ్వు చెప్పాలి ఓ షీ ఇస్ ఫైన్ అంకుల్ ఎనీవే ఐఎమ్ సారీ ఆంటీ దారిలో ట్రాఫిక్ జామ్ అవటం వల్ల 2 మినిట్స్ లేట్ అయింది ఇట్స్ ఓకే చూడు బాబు ఒక మనిషి సక్సెస్ కి పంక్చువాలిటీ ప్లానింగ్ చాలా ముఖ్యమని నా అభిప్రాయం యు ఆర్ రైట్ ఆంటీ గడిచిన నిన్న అనేది క్యాన్సిల్ చెక్ అయితే రేపు అనేది ప్రామిసరీ నోట్ ఈ రోజు అనేది రెడీ క్యాష్ అందుకే టైం మేనేజ్మెంట్ లో టుడే అన్నది చాలా ఇంపార్టెంట్ అన్నాడు రాక్ఫెల్లర్ ఇంత చిన్న వయసులో బిజినెస్ గురించి ఇంత లోతుగా ఆలోచించే నిన్ను చూస్తుంటే నాకు ఆనందంగానూ ఆశ్చర్యంగానూ ఉంది మీతో పోలిస్తే నాలెడ్జ్ లోనే చాలా చిన్నవాడు ఆంటీ బాగుంది మీ ఇద్దరు ఇలా ఒకరినొకరు అభినందించుకోవడం చూస్తే నాకు ఆనందంగానే ఉంది ప్రమీలాదేవి గారు మా ఇల్లు చూడకూడదు ఒకసారి నువ్వు కూర్చోమా వివేక్ కంపెనీ ఇవ్వు రండి కూర్చోండి మరేం లేదు మనం ఎదురుగా ఉంటే వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి ప్రైవసీ దొరకదని పిలిచానంతే ఐ సీ కౌశల్య భోజనానికి ఏర్పాట్లు చూడు అలాగే డార్లింగ్
అందుకే నిన్ను తింగల్ బుచ్చ అనేది. ఇదంతా ప్లాన్లే, అదంతా తర్వాత చెప్తాను కానీ ముందర కూర్చో 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 కూర్చో. ఇదిగో నేనెవరో తెలియనట్టు, నేనంటే నీకు ఇష్టం లేనట్టు మీ అమ్మ దగ్గర తెగ రెచ్చిపోవాలి, అర్థమైందా? అలా చేయాలంటే నువ్వు పని చేయాలి. ఏం చేయాలి? నాకు ముద్దు పెట్టాలి.